హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో ఎంస్టాక్ యాప్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అండ్ ఇన్ కేస్ మీరు కానీ షార్ట్ టర్మ్కి అండ్ మీడియం టర్మ్కి ట్రేడ్ చేస్తున్నట్టయితే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్ టు 80% మార్జిన్ తీసుకొని ప్రాఫిట్స్ ఎలా ఇంక్రీస్ చేసుకోవచ్చని చూపిస్తాను. సో కంప్లీట్ వీడియో చూడండి. మిరా అసెట్ ఏఎంసీ ఇండియాలో చాలా మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీ, అండ్ వాళ్ళు ఇప్పటి వరకు ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చారు త్రూ మ్యూచువల్ ఫండ్స్. ప్రజెంట్ వీళ్ళు ఎంస్టాక్ అని లైఫ్ టైమ్ జీరో బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ లాంచ్ చేశారు. మిరా అసెట్ వాళ్ళు మోర్ దెన్ 19 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు, అండ్ 15 కంట్రీస్లో వీళ్ళు ప్రజెన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వీళ్ళు ఎంస్టాక్ లాంచ్ చేశారు, అండ్ ఇప్పటి వరకు వీళ్ళకి 5 మిలియన్ డౌన్లోడ్స్ వచ్చాయి, అండ్ 1.4 లాక్ యూజర్స్ ఉన్నారు, అండ్ 73% యాక్టివ్ యూజర్స్ ఉన్నారు అందులోని. ఎందుకు వీళ్ళు షార్ట్ టైం పీరియడ్లో ఇంత పాపులర్ అయ్యారంటే, ఇది ఎంటైర్లీ జీరో బ్రోకరేజ్ ప్లాట్ఫామ్. ఇందులో మీరు స్టాక్స్ బై చేసినప్పుడు కానీ స్టాక్స్ సెల్ చేసినప్పుడు కానీ ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఓన్లీ డెలివరీ ట్రేడ్స్కే కాదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇంట్రాడే ప్రతి సెగ్మెంట్కి జీరో బ్రోకరేజ్ ఉంటుంది ఈ ప్లాట్ఫామ్లో. సో ఎంస్టాక్ ఒక ప్రైసింగ్ కానీ చూసినట్టయితే ఇందులో 2 ప్రైజింగ్స్ ఉంటాయి. ఒకటి 999 ప్లాన్, ఇందులో మీకు అన్ని సెగ్మెంట్స్ మీద జీరో బ్రోకరేజ్ ఉంటుంది. ఇంట్రాడే, ఎఫ్ అండ్ ఓ, డెలివరీ, కరెన్సీ అన్నిటి మీద జీరో బ్రోకరేజ్ ఉంటుంది. అండ్ సెకండ్ ప్లాన్ ఏంటి అంటే 149 రూపీస్ ప్లాన్, ఇందులో మీకు డెలివరీ ట్రేడ్స్ మీద జీరో బ్రోకరేజ్ ఉంటుంది, అండ్ ఐపీఎస్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీద జీరో బ్రోకరేజ్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కాకపోతే మ్యూచువల్ ఫండ్స్కి ఇంకా యాక్సెస్ లేదు, ఫ్యూచర్లో వస్తుంది. సో మీరు ఈ 2 ప్లాన్స్లో ఏ ప్లాన్ తీసుకున్నా సరే మీకు డెలివరీ ట్రేడ్స్ మీద ఎలాంటి బ్రోకరేజ్ పడదు, అండ్ ఈ 2 ప్లాన్స్లో మీరు ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నా మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పడతాయి. అది ఎంత అంటే పర్ క్వార్టర్ 120 రూపీస్ ప్లస్ జీఎస్టీ పడుతుంది మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. కానీ మీరు ఎలాంటి అడిషనల్ అమౌంట్ పే చేయకుండా ఏఎంసీ కూడా జీరో చేసుకోవచ్చు. మీకు ఆప్షనల్ 999 ప్లాన్ ఉంది, ఇందులో లైఫ్ టైం జీరో బ్రోకరేజ్ ఉంటుంది, అలాగే లైఫ్ టైం యాన్యువల్ మెయింటెన్ ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీరు 999 రూపీస్ పే చేస్తే మీకు జీరో బ్రోకరేజ్ పడుతుంది ఈ ప్లాట్ఫామ్లో. సో ఇది ఈ ప్లాట్ఫామ్ యొక్క వన్ ఆఫ్ ది మెయిన్ బెనిఫిట్. ఈ ప్లాట్ఫామ్కి మీరు 1 టైం 999 ప్లస్ జీఎస్టీ పే చేసినట్టయితే లైఫ్ టైం మీకు ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు, ఎలాంటి ఛార్జెస్ ఉండవు. దీంతోపాటు ఎంస్టాక్స్లో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఆఫర్ చేస్తున్నారు. స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఆప్షన్ ఉంటుంది. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే, మనం స్టాక్స్ బై చేసినప్పుడు 100% అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ప్లాట్ఫామ్ వాళ్ళు లోన్ ఇస్తారు, దానికి వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, 100 స్టాక్స్ బై చేయడానికి మీకు 1 లాక్ రూపీస్ కావాలంటే మీ దగ్గర 1 లాక్ ఉండాల్సిన అవసరం లేదు. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఓన్లీ 30,000తోనే ట్రేడ్ చేసుకోవచ్చు, అండ్ మీ ప్రాఫిట్ ఆర్ లాస్ మాత్రం 1 లాక్ మీద ఉంటుంది. యూజువల్గా మార్కెట్లో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీకి మోర్ దెన్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బ్రోకర్ టు బ్రోకర్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది. కానీ ఎంస్టాక్లో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీకి 7.99% నుంచి 9.49% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. సో ఇన్ కేస్ మీ టోటల్ ట్రేడ్ వాల్యూ కానీ అప్ టు 10 లాక్స్ అయితే మీకు 9.49% ఇంట్రెస్ట్ పడుతుంది మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో. మీ ట్రేడ్ వాల్యూ కానీ 10 to 25 లాక్స్ అయితే 8.99% పడుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అండ్ అబౌట్ 25 లాక్స్ అయితే 7.99% పడుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఇక్కడ మనకి వాచ్ లిస్ట్లో మనం స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ SBI యాడ్ చేసి ఉంచాను. బై మీద క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి, ఇన్వెస్ట్, డే ట్రేడ్, ఈ మార్జిన్ అని. ఈ మార్జిన్లో మనకి అట్ మార్కెట్ ఉంటుంది, లేదా మనం స్పెసిఫిక్గా ప్రైస్ పిక్ చేసుకోవచ్చు అట్ మార్జిన్ మీద అన్టిక్ చేసి. సో నేను ప్రైస్ 523 పెడుతున్నాను, అండ్ ఇక్కడ క్వాంటిటీ 130 పెడుతున్నాను. సో 130 స్టాక్స్ బై చేయడానికి నాకు ఎలా కాపోయినా 67,000 రూపీస్ కావాలి. కానీ నేను మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఓన్లీ 17,201 రూపీస్ ఉంటే సరిపోతుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. మిగతా అమౌంట్ నాకు ఎంస్టాక్ వాళ్ళు మార్జిన్ ఇస్తారు, దాని మీద నేను 9.49% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎంత మార్జిన్ తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, ఎంస్టాక్లో అయితే ఎంత పే చేయాలి, అదర్ బ్రోకర్స్లో ఎంత పే చేయాలని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మార్జిన్ 50,000 రూపీస్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి 3,855.9 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా స్టాక్లో ప్రాపర్గా టైం చేసి అట్లీస్ట్ 20% ప్రాఫిట్ కానీ ఎర్న్ చేసినట్టయితే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, విత్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఎంత ప్రాఫిట్ వస్తుంది, వితౌట్ ఎంత ప్రాఫిట్ వస్తుందో చూద్దాం. సో SBI ఎగ్జాంపుల్ కానీ చూసినట్టయితే స్టాక్ ప్రైస్ 523 ఉంది, అండ్ మనం ఇన్వెస్ట్మెంట్ 17,201 రూపీస్ చేస్తున్నాం. రిమైనింగ్ అమౌంట్ మనకి మార్జిన్ వస్తుంది 50,789 రూపీస్, అండ్ ఇంట్రెస్ట్ దానికి మనం 3,885 రూపీస్ పే చేయాలి, అండ్ మనకి 20% ప్రాఫిట్ వస్తే
మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ద్వారా మనకి టోటల్ రిటర్న్స్ 13,598 రూపీస్ వస్తాయి. అండ్ వితౌట్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ మనం ఓన్లీ 17,201 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20% ప్రాఫిట్ వచ్చినా సరే మన ప్రాఫిట్ 3,440 రూపీస్ ఉంటుంది. సో మనం కానీ ట్రేడ్స్ని ప్రాపర్గా టైం చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్ వస్తే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో విత్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ టోటల్ ప్రాఫిట్ 9,713 రూపీస్ వస్తుంది. మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్ పోను, మనకి మిగిలిన ఫైనల్ ప్రాఫిట్ ఇది. దీని మీద మనం ట్యాక్సెస్ పే చేస్తాం. బట్ ఎలా కాకపోయినా సరే మనకి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ద్వారా అట్లీస్ట్ 20% ప్రాఫిట్ వస్తే 3x రిటర్న్స్ వస్తాయి మనకి. సో ఇఫ్ మీరు కానీ ప్రాపర్గా మీ ట్రేడ్స్ని టైం చేసుకుంటే ఈజీగా 3 times మీరు రిటర్న్స్ అర్న్ చేసుకోవచ్చు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ద్వారా. కానీ గుర్తుపెట్టుకోండి, మీ లాస్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే మీ క్యాపిటల్ ఈజీగా పోతుంది మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఆప్ట్ చేసుకుంటే. ఎందుకంటే లాస్ వచ్చినప్పుడు అది మన క్యాపిటల్ అమౌంట్ నుంచి పోతుంది, ప్రాఫిట్ వస్తే మనకి ఎంటర్ అమౌంట్ మీద వస్తుంది. సో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ మీరు ఆప్ట్ చేసుకున్నప్పుడు మీ స్టాప్ లాస్ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మీరు అలాగా స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుంటే మీ ప్రాఫిట్స్ మీకు 3 times ఇంక్రీజ్ అవుతాయి ఈజీగానా. సో మీరు స్టాక్స్లో ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూజ్ చేద్దామనుకుంటే ఎం స్టాక్స్ చాలా మంచి యాప్, దీని మీరు ట్రై చేయొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ మీద క్లిక్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Investments and securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.